క్రైస్తవ లార్డ్, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారు నమ్మి ధ్యానిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన యేసయ్య, ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మా అందరికీ ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడు తండ్రి. మా ఒక్కొక్కరిని దర్శించండి, నీ చిత్తాన్ని మా జీవితాల్లో బయలుపరిచి ఆ విధంగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఎక్లీషియాస్టిస్ chapter 3 verse 1, టు ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ సీజన్ అండ్ టైమ్ టు ఎవ్రీ పర్పస్ అండర్ ద హెవెన్. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. దేవుడు ఈ అద్భుతమైన మాట ద్వారా మనకి చాలా విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడండి. మొదటిది ఏంటంటే, ప్రతి దానికి సమయం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. తర్వాత ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయం ఉంది అని చెప్తూ ఉన్నాడు. మరి రోజు మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, అలాగే దేనికోసం ఎదురు చూస్తున్నారు? మీరు చేస్తున్న ప్రయత్నంకి ఇంకా సమయం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులకు కూడా ఇంకా సమయం ఉంది అని చెప్తున్నాడు. అంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది. దాని కాలంలో దేవుడు ఏ విధంగా మరి ఋతుక్రమాన్ని పెట్టాడో, అలాగే ఏ చెట్లు ఏ కాలంలో ఏ ఫ్రూట్స్ ఇవ్వాలి, మరి సీజనల్ ఫ్రూట్స్ అని మనం చెప్తూ ఉంటాం. మరి ప్రతి దానికి ఒక నియమం ఉంది దేవుడు సన్నిధి. ఆ నియమం ప్రకారమే దేవుడు చేస్తాడు. అలాగే మరి ఈరోజు నీ నా జీవితంలో కూడా మనం అడుగుతున్న వాటిని పొందుకోవడానికి, మనం చేయవలసిన ప్రయత్నాలకి, మనం పొందుకోవాల్సిన ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలని చేస్తాడు. తప్పకుండా మనం చేసేటువంటి ప్రయత్నంలో మనకి సఫలతనిస్తాడు. ఎవరైనా ఇంకా టైం ఉందిలే, ఇంకా వెయిట్ చెయ్యి అని అంటే మనకు బలి కోపం వస్తుంది కదా. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, ఇంకెంత సమయం ఉంది, నాకి అందరికీ అయిపోతున్నాయి కదా, నాకు మాత్రం అవ్వట్లేదు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. సర్వసహజం అండి, మానవులుగా బాధపడడం అనేది చాలా కామన్. కానీ మన సమయం వచ్చే వరకు దేవుడు ఏది ఇవ్వడు అనమాట. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ గాడ్. ఆయనకు తెలుసు ఈ సృష్టిని ఒక క్రమంలో చేశాడు దేవుడు. మరి అంత క్రమంతో సమస్తాన్ని చేసినటువంటి దేవుడికి మన విషయంలో ఏ సమయంలో ఏం చేయాలో ఆయనకు తెలియదా? అన్నీ తెలుసు అండి దేవుడికి. దేవుడికి తెలియదంటూ ఏది లేదు. ఆయనకు అసాధ్యం అంటూ అసలు ఏది లేదు. మరి కొన్నిసార్లు ఆయన క్రమపరచడానికి, కొన్నిసార్లు ఆ యొక్క సమయంలో దేవుడు చేయాలని ఆశపడతాడు. కాబట్టే ప్రతిదానికి కూడా సమయం ఇచ్చి మనల్ని వెయిట్ చేయమని చెప్తాడు, అలాగే నేర్చుకోమని చెప్తాడు, సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తాడు, అలాగే సరి చేసుకోవాల్సిన అంశాలు సరి చేసుకోమని చెప్తాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ సమయం కోసం కనపడుతున్నారో, ఏ విషయాలు జరిగిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో, మరి ఆ ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవి జరగాలని మీరు కోరుకుంటున్నారో, వాటన్నిటికీ కూడా దేవుడు తన సమయంలో తప్పకుండా మీకు జవాబిస్తాడు. అంతేకాకుండా ఆయన సమయంలో ఆయన కార్యములు చేస్తాడు. ఒకసారి మనము యోహాన్ సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఇక్కడ యేసు ప్రభు తన తల్లి అయిన మరియతో అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ కానాను అనేటువంటి ప్రాంతంలో మరి వివాహం జరుగుతుంటే యేసయ్య అలాగే వాళ్ళ తల్లి ఆ వివాహానికి అటెండ్ అవుతారు. అయితే ఇది అందరికీ తెలుసు, యేసు ప్రభు మొట్టమొదటిగా సూచన క్రియ చేసినటువంటిది మరి వివాహంలోనే. అయితే అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. అది గ్రహించినటువంటి తల్లి మరి యేసయ్యతో మాట్లాడుతుంది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని చెప్తే యేసుప్రభు అంటున్నాడు, అమ్మ ఇంకా నా సమయము రాలేదు అని. అయితే మరియా ఇంకొక మారు మాట మాట్లాడుకోకుండా వెంటనే ఏం చేసిందంటే, 5వ వచనంలో చూద్దాం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడనెను. యేసుప్రభు నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఒక్క మాట కూడా మరియా మాట్లాడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిచారకులతో ఒక మాట అయితే చెప్తుంది, ఆయన మీతో ఏం చెప్తే అది చెయ్యండి అని. కాబట్టి ఈరోజు మనం కూడా యేసయ్య దగ్గర నుంచి అద్భుతాలు రిసీవ్ చేసుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి, ఆయన చెప్పినట్లు చేయాలి. అప్పుడే అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. మరి ఇదే అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి.
యేసయ్య అక్కడున్నటువంటి పరిచారకులతో చెప్తున్నాడు, రాతి బాణలన్నీ క్లీన్ చేసేసి దాంట్లో వాటర్ నింపండి అంటే, వాళ్ళు వాటర్ని నింపారు, ఎక్కడి వరకు అంచుల మటుకు నింపారంట. నింపిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని చెప్పాడు. 9వ వచనం చూద్దాం. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయి నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావని అతనితో చెప్పాను. మరి ఎప్పుడైతే విందు ప్రధానికి ఇచ్చారో ఆ ద్రాక్షరసం, అతను తాగి చాలా ఆశ్చర్యంగా పెళ్లి కుమారుని పిలిచి మాట్లాడుతున్నాడు. అందరు కూడా మొదట్లో మంచి ద్రాక్షరసం ఇస్తారు, అందరు మత్తులుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం అలాంటి వాటిని ఇస్తారు, నువ్వేంది క్వైట్ ఆపోజిట్గా ఇప్పుడు ఇంత మంచి ద్రాక్షరసాన్ని ఇస్తున్నావు అని చెప్పినట్టు. యాక్చువల్లీ అది సేవకులకు మాత్రమే తెలుసు ఏం జరిగింది అనేది, యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం అన్నమాట కానాను పెళ్లి విందులో. అయితే ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలండి, మరియా ఆ పరిచారకులకు ఒకటి చెప్తా, ఆయన ఏం చెప్తే అది చేయండి. నిజంగా దేవుడు ఏం చెప్పాడో వాళ్ళు అదే చేశారు. బాణలు క్లీన్ చేసి నీళ్ళు నింపమన్నారు, నీళ్ళు నింపినారు. పోయి విందు అధికారికి ఇవ్వండి అన్నారు, ఒక్క మాట మాట్లాడడం లేదు వాళ్ళు. అయ్యో నీళ్ళు తీసుకుపోయమంటున్నావు ఏంటి అయ్యా అని కూడా ఒక్కొక్క ప్రశ్న కూడా వాళ్ళు వేయలేదు. మరి దేవుడు ఏం చెప్పాడో అదే చేశారన్నమాట. కాబట్టి దేవుడు మాట వింటే దేవుడు తన సమయంలో మన కార్యాలు చేస్తాడు. దేవుడు వివాహ విషయంలో మనం ఇక్కడ చూస్తున్నాం, మొదటి అద్భుతం ఆయన చేసినది ఏంటంటే కానానులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. అంటే యేసుప్రభు పెళ్ళికి వెళ్ళారు ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే పెళ్ళికి యేసుప్రభు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం కదా. అంటే ఈరోజు వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంకా బాధపడుతూ ఉంటే, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నాకు ఇంకా సంబంధం రాలేదు అని బాధపడుతూ ఉంటే దేవుడి సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేయండి. ఇక్కడ పరిచారకులు దేవుడు చెప్పిన మాట విన్నారు, అదే ప్రకారంగా రిసీవ్ చేసుకున్నారు. ఈరోజు నువ్వు దేవుడు చెప్పిన మాట వింటున్నావా? నీ వివాహ విషయంలో దేవుడిని నువ్వు ఆహ్వానిస్తున్నావా? మరి యేసు ప్రభు ఆ కానాను పెళ్లి విందులోకి వెళ్ళినప్పుడు అక్కడున్న కొరత అనేది లేకుండా దేవుడు చేశాడు. ఈరోజు నీ పెళ్లి విషయంలో ఎక్కడ కొరత పడుతుందో, లేకపోతే ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు వస్తున్నాయో, మరి దేవుడిని ఆహ్వానిస్తావా? దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేయగలుగుతావా? అప్పుడే నీ జీవితంలో నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు ఒంటరిగా ఉన్న నిన్ను జంటగా మార్చబోతున్నాడు. మధురమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే యేసయ్య చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు దేవుడి మాట వింటేనే నీకు ఆశీర్వాదకరం. వివాహ జీవితంలో యేసయ్య మాటతోనే నీ వివాహం జరిగితే అన్ని విషయాల్లో నువ్వు మాధుర్యంగా ఉండగలుగుతావు. అంటే దైవ చిత్తానుసారమైన వివాహాల్లో కూడా దుఃఖాలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, కానీ కష్టాల్లో కన్నీటిలో కూడా చాలా నేర్చుకుంటారు, ఇంకా ప్రేమ కలిగి జీవించటము తెలుసుకుంటారనమాట. అది దేవుడు ఏర్పాటు చేసే వివాహ జీవితం. ఏ భార్యాభర్తలు గొడవ లేకుండా ఉండరు, అలాగే ఏ భార్యాభర్తలకు సమస్యలు లేకుండా ఉండరు. అందరికీ అన్ని పరిస్థితులు సహజంగానే ఉంటాయి. అయితే ఈ పరిస్థితులు అన్నిట్లో నిలబడే శక్తిని దేవుడిస్తాడు, అలాగే జ్ఞానముతో నడుచుకునే కృపనిస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ పరిచారకులు ఒక్క నోరు మెదపకుండా మాట్లాడకుండా దేవుడు ఏమైతే చెప్పాడో అదే ఈరోజు నువ్వు నేను చేయడం నేర్చుకోవాలి. దేవుడు చెప్తున్నాడా సరే, అవతల వ్యక్తికి ఏమున్నా లేకున్నా నువ్వు దేవుడు చెప్పిన మాట విని ఎస్ అని చెప్పగలిగితే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకుంటావు అన్నాడు. కానాను విందులో దేవుడు ఏ విధంగా అద్భుతం చేశాడో ఈరోజు నీ వివాహ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. నీ కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకున్నాడు, అలాగే నీ చదువు పరంగా దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు, అలాగే నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో దాంట్లో కూడా నీకు అద్భుతం దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవుడు ఒక్క లిమిట్స్ అనేవి ఏం లేవండి దేవుడికి. దేవుడు దేంట్లోనే అద్భుతం చేయగలడు, తగిన సమయంలో చేస్తాడనమాట. కాబట్టి మనం ఓపికగా వేచి ఉన్నాం. మరి మరీ అడిగినప్పుడు దేవుడు ఇంకా సమయం రాలేదన్నాడు, ఆయన తీసుకున్నాడు, తర్వాత పరిచారకులతో మాట్లాడినాడు. కాబట్టి ఈరోజు మనం కూడా మన సమయము దేవుడికి తెలుసు పర్ఫెక్ట్ టైం అనేది. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో అప్పగించుకుందాం, ఆయన చెప్పినట్లుగా విందాము, తద్వారా గొప్ప అద్భుతాలని మన జీవితంలో రిసీవ్ చేసుకుందాం. మరి ఎంతమంది ఆశపడుతున్నారంటే నేను కూడా దేవుడు పర్ఫెక్ట్ టైం కోసం నేను ఎదురు చూస్తాను, దేవుడి సన్నిధిలో కనిపెడతాను, ఆయన చిత్తాన్ని చేస్తానన్న వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన లేఖిస్తారా? పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. కానాను వివాహంలో ఎంత అద్భుతం చేశారో, ఈరోజు ఎవరైతే ఏ విషయాలు బట్టి తనని అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నారో, ఆ పరిచారకులు మీ మాట విన్నట్లుగా మేము కూడా మా జీవితాల్లో నీ మాట విని నీ చిత్తము చేసి ఆ విధంగా గొప్ప అద్భుతాలు రుచి చేసుకునే కృపను మా అందరికీ దయచేయమని సరయుడైన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.